అన్నా అదిగో రథం ఆయనే వస్తున్నారు తర్వాత మాత్రం అన్ని అడిగేసి కడిగేద్దాం రాముడైనా సరే దేవుడైనా సరే అది నమస్కార బాణం ఆయుష్మాన్ భవ ఇది తిరస్కార బాణం అదేమిటి మీరు మా నేలకు వచ్చారు అందుకు నమస్కారం కానీ అశ్వాన్ని మేము విడువబోము ఇది తిరస్కారం ముద్దుకొర్రలారా ఆనాడు అయోధ్యలో రామకథను గానం చేసిన వారు మీరే కదా మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎందుకో అవ్యాజమైన ప్రేమ గుండెల్లో ఉప్పొంగుతోంది అది మాత్రం వద్దు మీ ప్రేమ మాకు వద్దు గాక వద్దు మీ ప్రేమ బారి నుండి మమ్మల్ని కాపాడండి పాహిమాం పాహిమాం అదేమిటి జగన్మాత సీత చేత అగ్ని ప్రవేశం చేయించిన చక్రవర్తి మీ ప్రేమ అంటే భయం కట్టుకున్న భార్యను కడుపుతో ఉన్న జాలి లేకుండా అడవులకు పంపిన కరుణా సముద్రుడా నీ దయ మాకు వద్దు గాక వద్దు కుమారులారా తెలిసి తెలియక మీరు నన్ను ఖండించినా నిందించినా ఎందుకో మీ పట్ల నాకు కోపం కలగడం లేదు ఇంత ప్రతిభా పౌరుషాలతో శౌర్య ధైర్య ప్రభల పెద్ద చదువుతున్న మీరు మునికుమారులు కారు మేము అవునని చెప్పలేదే చిరంజీవులారా మీ తల్లిదండ్రులు ఎవరు పోరుకొచ్చిన వాడవు మా పేరు ఊరు నీకెందుకయ్యా మా గోత్రనామాలు నీకేలా శాంతించండి కుమారులారా వరసలు కలపకు మాటి మాటికి కుమారులారా అంటావు నువ్వేం మాకు తండ్రివా అయోధ్యను పాలించే రాజుకు ప్రజలందరూ బిడ్డలే కదా ఇది అయోధ్య కాదు అడవి నువ్వు మాకు తండ్రివి కావు రాజువి కావు మీరు సామాన్య బాలకులు గారు నన్ను పరీక్షించడానికి వచ్చిన బ్రహ్మరుద్రులా ఈ పాటి గుర్రం కోసం బ్రహ్మరుద్రులు దిగిరానక్కర్లేదు మాలాంటి సామాన్య బాలకులు చాలు యాగాశ్వాన్ని విడిచిపెట్టండి విడిచిపెట్టబోము విడిపించుకొని వెళ్ళవచ్చు మీకు సాధ్యమైతే చేతనైతే అడిగి బతిమాలి కాదు గెలిచి తీయి విల్లు వెయ్యి బాణం స్త్రీ బాలవృద్ధులపై రాముడు బాణం వెయ్యడు ఏ తాటకి మీద వేశాడుగా అది మరిచాడా రాముడు సీతారాముడు జానకీరాముడు జగదభిరాముడు ఇదేదో మాయాజాలంలా ఉంది దీనిని ఛేదించాలి రామాయణము